గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో సాధన చేస్తున్న సాయుధ బలగాల కవాతును జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. పరేడ్ కమాండర్ గా రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, ప్లాటూన్స్ కమాండెంట్ గా ఎస్ఐలు సంతోష్, ప్రవళిక, రాజు, మల్లేశం వ్యవహరించనున్నట్లుగా తెలిపారు. పరేడ్ లో 4 ప్లాటూన్స్ పాల్గొనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట టౌన్ సిఐ వెంకట నర్సయ్య, ఆర్ఐ రజనీకాంత్, సిబ్బంది ఉన్నారు.